శుక్లాంభరద్రం విష్ణు విశేష వర్ణం చతుర్భుజం ప్రసన్న నవదనం ధ్యాయ సర్వ ఉపశాంతి ఓం శ్రీ గురు నమ అండి నేను మీ రామ్ కృష్ణిహాన్ యాస్ట్రోన్యూమరాలజీని అందరూ ఎలా ఉన్నారు ఈ వీడియోలో ముఖ్యంగానండి మీకు మీనరాశి గురించి ఈరోజు ఈ ఫిబ్రవరి మాసంలో ఒకటో తారీఖు నుండి పదహారో తారీఖు వరకు ఈ విధంగా ఉంటుంది ఉదాహరణ అయితే మీనరాశి అనగానే ఇప్పట్లో చాలామంది భయపడుతున్నారు అయ్యో మాది మీనరాశి మాకు ఏళ్ళు నడిచి నడుస్తుంది ప్రభావం మొదలైంది జనవరి మాసం నుండి పద్దెనిమిదో తారీఖు నుండి ఎలా 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 ఏదైనా వ్యాపారం పెడితే నష్టపోతామో చదువు బాగా చదువుకుంటాడో మా పిల్లవాడు లేదో ఉద్యోగం దొరుకుతుందో దొరకలేదు విదేశాలకు వెళ్తామో వెళ్ళము అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాం ఇంకెక్కువ అవుతుందేమో వివాహ సంబంధాలు కుదురుతాయో కుదురు అమ్మాయి భవిష్యత్తు ఎలా ఉంటుందో సంతానం జరుగుతుందో జరగదో ఇల్లు కట్టుకుంటామో లేదో ఎన్ని ఉన్నాయండి ప్రశ్నలు వాటి సమాధానం దొరుకుతుందండి ఖచ్చితంగా ఇప్పుడు ఒక అయ్యగారు ఏం చెప్పాడంటే పంతులు గారు ఏం చెప్పారంటే అయ్యా నువ్వు మూడో తారీఖున బయటికి వెళ్ళకు వెళ్తే నీ నీకు చాలా ప్రమాదం పొంచి ఉంది అని చెప్పారు మూడో తారీఖు నీకు ఎగ్జామ్ ఉన్నది నువ్వు వెళ్తావా ప్రమాదాన్ని చూసుకుంటూ భయపడి కూర్చుంటావా తెగించాలి తెగించేసి బయటికి వెళ్ళాల్సిందే ఎందుకంటే కొన్ని కొన్ని శాస్త్రాలు చెప్తే దాని ప్రకారం నడుచుకోవచ్చు తప్పు కానీ అత్యవసర పరిస్థితులు ఇప్పుడు నీ లైఫ్ పాడైపోతుంది ఉద్యో నీకు నీకు ఎగ్జామ్ రాయకపోతే నీ లైఫ్ అనేది కూడా ప్రాబ్లంలో ఎదుర్కొంటాను ఇప్పుడు శాస్త్ర ప్రకారం కొన్ని కొన్ని ప్రమాదాలు జరుగుతాయి నష్టాలు జరుగుతాయి అంటే జరుగుతాయి కానీ మనం స్తబ్దతగా ఉండాలి బలంగా ఉండాలి బలంగా ఉంటే మనకు జరగదు ఇప్పుడు కీరో గారు ఏం చేశారంటే ఒకరోజు ట్రైన్లో ప్రయాణిస్తున్నాడు కీరో గారు మీకు తెలుసా హస్త సాముద్రిక నిపుణుడు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి పొందినటువంటి ఒక హస్త సాముద్రిక నిపుణులు కీరో అటు వెళ్తుంటే అతనికి ట్రైన్లో అందరినీ గుర్తుపడతారు అందరు సెలబ్రిటీ కదా గుర్తుపడతారు బట్టి గురుగారు నాకు చేతులు చూడండి అని చెప్పేసి అంటే సరేలే ఖాళీగానే ఉన్నాం కదా ఏం పని ఉన్నది ట్రైన్లో జర్నీ కదా అని చెప్పేసి అందరి చేతులు చూస్తారు చూసినప్పుడు అందరి చేతులలో యాక్సిడెంటల్ ఏరియా అంటే ప్రో యాక్సిడెంటల్ రేఖలు ఉంటాయి అరే ఒకటి చూస్తాం సరే రెండు చూస్తాం మూడు చూస్తాం ఏంది అసలు ఈ కంపార్ట్మెంట్ మొత్తం కూడా ఆ రేఖలన్నీ మొత్తం యాక్సిడెంటల్గా ఉన్నాయి వీళ్ళందరూ మూకుంబడిగా వచ్చారు ఏంది అని కర్మ విధి అది అతను తెలుసు ఆ రేఖను తిని తప్పించుకున్నాడు ఏం చేశాడంటే తనకు డౌట్ వచ్చి ఏం చేశాడంటే ఇప్పుడు వీళ్ళతో నేను ప్రయాణం చేస్తే నేను చనిపోతాను ఖచ్చితంగా చెప్పలేము జరిగితే జరగవచ్చు అని చెప్పేసి తను దిగిపోతాడండి దిగిపోయాక ఈ స్టేషన్ దాటి ఇంకో స్టేషన్కి వెళ్ళేలోపు ఆ మధ్యలోనే ట్రైన్ బోల్తా పడిపోతుంది కేవలం ఈ కంపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళు అందరు చనిపోతారండి టోటల్గా అందరు చనిపోతారు అప్పుడు అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే మనం దురదృష్టవంతుడితో ప్రయాణం చేస్తే మనకు దురదృష్టం వెంటాడుతుంది మనం అదృష్టవంతుడితో ప్రయాణం చేస్తే మనకు అదృష్టం వెంటబడుతుంది నిజంగానండి అది ఖచ్చితంగా జరుగుతుంది అందుకే ఎవరు దురదృష్టవంతుడు ఎవరు అదృష్టవంతుడు అయితే మనకు తెలియదు కనీసం మనం చేయాల్సింది ఏంటంటే మన పేరులో ఉన్నటువంటి నెంబర్సు అదృష్టాన్ని దురదృష్టాన్ని ఇస్తాయి అదృష్టవంతమైనటువంటి మన పేరులో ఉన్నటువంటి సంఖ్యా బలంతో మనం ప్రయాణం చేస్తే మనకు జీవితం మలుపు తిరుగుతుంది దురదృష్టంగా ఉన్నటువంటి సంఖ్యలతో మనం ప్రయాణం చేస్తే ఎప్పుడు నష్టాలు జరుగుతాయి ఈ యొక్క పాయింట్ మీ జీవితాన్ని మారుస్తుందండి అండి నేను ఖచ్చితంగా చెప్తున్నాను మీరు అర్థం చేసుకోగలిగితే ఖచ్చితంగా మీకు మార్పు వస్తుంది అందుకే మీరు ఇదేది ఏమైనా కూడా ఒక్కసారి మీ పేరును మంచి సంఖ్యావరణలోకి మార్చుకొని ఆ పేరును రోజు ప్రాక్టీస్ చేయండి ఆధార్ కార్డు పాన్ కార్డ్ పాస్పోర్ట్ సర్టిఫికెట్లు ఎక్కడ చేంజ్ అయినా అవసరమే లేదు వారు మీనరాశి వారు నేను పదే పదే చెప్తున్నానండి శని ప్రభావం ఏలినాటి శని ప్రభావం నేనుండగా మిమ్మల్ని మీ వైపు కూడా చూడదు గుర్తుపెట్టుకోండి అందుకే నేను చెప్తున్నాను ప్రతి సమస్యకు ఒక పరిష్కారం ఉంటుంది మీ మెడలో ఒక సూర్య చక్రాన్ని ధారణ చేయండి వారు తిరుగులేని జీవితం లభిస్తుందండి నేను మీకు హామీస్తున్నాను కాబట్టి మీనరాశిలో పుట్టినటువంటి వారికి ఇప్పుడు ప్రజెంట్ గోచార గురువు జన్మంలో శని వ్యయంలో రావు ద్వితీయంలో కేతు అష్టమంలో కుజుడు తృతీయంలో లాభస్థానంలో రవి వ్యయంలో శుక్రుడు దశమంలో బుధుడు సంచారం కొనసాగిస్తున్నారు ఎందుకంటే ఇదంతా మనకు జన్మజాతకం ఈజీగా మనకు తెలిసిపోతుందండి ఏ ఏ గ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయి ఏ ఏ ప్లేస్లో ఈజీగా చెప్పగలుగుతుంటారు దాని నుండి బయటపడడానికి ఒకసారి మీ జాతకాన్ని మీ పేరులో ఉన్నట్టు సంఖ్యా బలాన్ని మీరు సరి చేసుకుంటే మీకు తప్పకుండా మేలు జరుగుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా కామెంట్ చేయండి సర్వే జనా సుఖినోబంతు